నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఓ నర్సుపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన రవీంద్రనాథ్ ఠాగూర్ పోలీసుల కన్నుగప్పి పరారైన సంఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ సందర్శించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరారైన నిందితుడిని పట్టుకోవడానికి 3 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తీసుకెళ్ళిన తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళారు. ఆయన ట్రస్ట్ అయిన రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఇలా పట్టుకున్నారు. సార్ ఏంటి సార్ ఏం చేస్తున్నారు అంటే, ఏం లేదు అమ్మ ఒకసారి కూర్చో అన్నారు. సార్ ఏం చేస్తున్నారు అని అడిగాను. ఏం లేదు కూర్చో ఒక్క నిమిషమే కదా అని చెప్పి డోర్ అయిపోయి బోల్ట్ అయిపోయారు అనమాట. సార్ ప్లీజ్ అని నేను అలాంటి దాన్ని కాదు సార్ అంటే, ఏం కాదులమ్మ నేను ఎవరికి చెప్పనులే ఉండు అన్నారు. సార్ ప్లీజ్ అని నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి ఇంకా ఆయన నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఓటీ లోపల నుంచి బయటకి కనీసం ఒక 25 మీటర్ల దూరం ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వచ్చి బయటకు వచ్చేసేసాను. డాక్టర్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆ రూమ్లో పెడితే రూమ్లో ఉన్న మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నాం, ఇష్యూ ఎలా జరిగింది ఏదనేది. డాక్టర్ అయితే రాత్రి తప్పించుకున్నాడు అనేది రికార్డెడ్గానే అరెస్ట్ అయింది. దాని మీద తప్పించుకున్నాడు, ఎలా తప్పించుకున్నాడు ఏదనేది ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద తప్పకుండా యాక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.